హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి 2 రోజులు అట్లా వాడిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోతుంది కదా, అట్లాంటప్పుడు ఇడ్లీ వేసుకోవటం బోర్ అనిపిస్తుంది, అట్లాంటప్పుడు ఊతప్పం వేసుకుంటే బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఆనియన్, గ్రీన్ పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర కావాలి. సో ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుముకుని పెట్టుకున్నాను. ఒక 1 క్యారెట్ తీసుకున్నా. మీకు నచ్చితే కనుక కరివేపాకు కూడా బాగా ఫైన్గా చాప్ కట్ చేసేసి వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా దీంట్లో ఇవన్నీ కూడా నేను అప్రాక్సిమేట్లీ 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. సో దాంట్లో ఇవి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసాను అనమాట. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది, సువాసన తెస్తుంది కూడా బాగుంటుంది. సో అవన్నీ వేసి కొంచెం సాల్ట్ కావా అవసరమైతే కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసాను, బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ప్యాన్ తీసుకుని, నా దగ్గర ఇట్లా ఊతప్పం కోసం 3 మోల్డ్స్ ఉన్న ప్యాన్ ఉంది. సో ఆ ప్యాన్లో ఆల్ 3 మోల్డ్స్లో కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసి నా తర్వాత ఆ మోల్డ్స్ని బ్యాటర్తో ఫిల్ చేసేసాను, పిండితో ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఇట్ సైడ్ ఉంచాను అనమాట. సో అప్పుడు 2 సైడ్లు ఇట్లా అయిపోయిన తర్వాత ఇది మీకు ఇది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయినట్టే. ఇది పీనట్ చట్నీతో ఆర్ అల్లం పచ్చడితో బాగుంటుంది. సమయం ఎన్ని పికెల్ ఉంటుంది కదా నిలో పచ్చడి, దాంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.